గూగుల్ లొకేషన్కి వెళ్ళి జమీందార్ రెస్టారెంట్ మార్తాల్ అని టైప్ చేస్తే మీకు రెస్టారెంట్ అయితే మీ గూగుల్లో చూపిస్తుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, ఒకసారి లింక్ ఓపెన్ చేయండి. సో ఇప్పుడు మేము జమీందార్ రెస్టారెంట్కి అయితే మేము వచ్చామండి. లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా చూపిస్తాము. నైట్ వ్యూ అంతా చూసారు కదండి, బ్యాక్ సైడ్ మార్తాళి సెంటర్లో ఉంటుందన్నమాట. ఇదంతా కూడా ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. రండి ఇప్పుడు రెస్టారెంట్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. చూసారు కదండి ఇంటీరియర్ అంతా ఎంత బాగుందో, చైర్స్ అన్నీ ఎంత బాగున్నాయి. అసలు ఒక ఫ్రెండ్స్కి కానీ పార్టీస్ లాగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలా బాగుంటుంది. ఒక ప్లెజెంట్ ప్లేస్ అన్నమాట ఇది. రెస్టారెంట్ డిజైన్ చూసారు కదండి, ఇప్పుడు నెక్స్ట్ ఫుడ్ ఐటమ్స్ చూద్దాము. 299 అన్లిమిటెడ్ నాన్ వెజ్ కాంబో 299 అన్నమాట. చికెన్ కబాబ్, చికెన్ ఫ్రై ఆంధ్ర స్టైల్ ఉంటుంది, బోన్లెస్ చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ. సో ఇది అన్లిమిటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ బఫే. 399 వచ్చి బేబీ కార్న్ క్రిస్పీ పెట్టారు, గోబీ మంచూరియా, వెజ్ కర్రీ, నూడిల్స్, వైట్ రైస్, పాలక్ పప్పు, రసం, చట్నీస్ అన్నీ బాగా పెట్టారు, చాలా బాగుంది టేస్ట్గా. ఇవి వచ్చి పొడులు అండి, ఘీ, సెస్మే చికెన్ అంటండి, చిల్లీ చికెన్, చికెన్ మసాలా, హైదరాబాదీ దమ్ బిర్యానీ, మటన్ కీమా బిర్యానీ. సో మేము తీసుకున్న ఐటెం వచ్చి నాన్ వెజ్ అన్లిమిటెడ్ 299ది. సో మేము స్టార్ట్ చేస్తున్నాము. ఇది వచ్చి చికెన్ కబాబ్. సో మనం తీసుకున్నది అన్లిమిటెడ్ ఐటెం కాబట్టి మనం ఎంతైనా తినొచ్చు, ఎన్నిసార్లు వేసుకోవచ్చు. వీళ్ళు ఫ్రెష్గా ఎప్పటికప్పుడు రీఫిల్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు వచ్చి ఇది చికెన్ ఫ్రై ఆంధ్ర స్టైల్ అన్నమాట. ఇది కూడా స్టార్టరే, చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా నచ్చింది మాకైతే. కొంచెం స్పైసీగా ఉంది, స్పైసీకి అయితే ఐ మీన్ స్పైసీ లవర్స్ చాలా బాగుంటుంది ఇది. సో వీళ్ళు యూజ్ చేసే ప్రతి ఒక్క ఐటెం చాలా హైజీనిక్గా ఉంది, చాలా క్లీన్గా ఉంది. రెస్టారెంట్ చాలా బాగుంది క్లీన్. సో ఇక్కడ మేము కబాబు ట్రై చేస్తాం కదా, చాలా క్రిస్పీగా ఉంది. అలాగే ఆంధ్ర ఫ్రై చికెన్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చి బోన్లెస్ బిర్యానీ. ఇది కూడా టేస్ట్ చేద్దాము, బాగుంది, చాలా బాగుంది అసలు. ఇది చికెన్ దమ్ బిర్యానీ. ఇది కూడా కొంచెం వేసుకుని టేస్ట్ చేసాము, ఇది కూడా బాగున్నాయి. పీసెస్ కూడా మంచిగా ఇచ్చారు, చాలా సాఫ్ట్గా ఉంది. పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా వచ్చినాయి, బాగా ఉడికింది. వన్స్ మనం ఆర్డర్ చేసుకుంటే ఎంత కావాల్సింది అంత సర్వ్ చేసుకోవచ్చు, నో రిస్ట్రిక్షన్స్ అండి. బట్ ఫుడ్ని అయితే మాత్రం వేస్ట్ చేయకూడదు, అది మాత్రం మనం దృష్టిలో పెట్టుకోవాలి. థ్యాంక్స్ ఫర్ జమీందార్ రెస్టారెంట్ టీమ్. అయితే నేను చికెన్ కబాబు, ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై, చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ రోస్ట్ బిర్యానీని అయితే సర్వ్ చేసుకున్నాను. కోకోకోలా డ్రింక్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. బిర్యానీతో పాటు డ్రింక్ కూడా తాగితే చాలా బాగుంటుంది. సో చూసారు కదండి ఇప్పటివరకు రెస్టారెంట్ ఎంత, ఫుడ్ అంతా ఎంత బాగుందో. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాము, మేమందరం ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ బాగా తీసుకున్నాము. సో వీడియో అంతా చూసారు కదా, మార్తాళిలో తెలుగు వాళ్ళు ఉంటే ఈ రెస్టారెంట్ని అయితే మాత్రం ఒక్కసారైనా విజిట్ చేయండి. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి.
సో మేము ఈ రెస్టారెంట్కి ఇది థర్డ్ టైం రావడము, లాస్ట్ టైం కూడా వచ్చాము, మాకు ఫుడ్ భలే నచ్చింది. సో అందుకే మేము ఈ వీడియో ఈసారి చేస్తున్నాము. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుతున్నాము. థ్యాంక్స్ ఫర్ జమీందార్ టీమ్. ఇక్కడ నుంచి మా ఏనా బేబీది చిన్న వీడియో అండ్ పిక్స్ కూడా మేము యాడ్ చేస్తున్నామండి. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.